మీరు ఎవరితో ఉన్నారో వాళ్ళే మీకు సరైన జోడి అని ఎలా తెలుసుకోవాలి సార్ ఓహ్ పాపులరా ఒకసారి ఏం జరిగిందంటే శంకరన్ పిల్లాయి ఫ్యామిలీతో డిన్నర్ చేస్తున్నాడు అందరూ టేబుల్ దగ్గర కూర్చున్న తర్వాత అతను నుంచుని ఎదురింట్లో ఉన్న లూసీని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు ఆ పేరు కాదు కదా సరే వాళ్ళ నాన్న నువ్వు లూసీని పెళ్లి చేసుకుంటావా తన దగ్గర ఏమీ లేదు తను ఓ జోకర్ లాంటిది ఆ లూసీని పెళ్లి చేసుకుంటావా నువ్వు అప్పుడు వాళ్ళమ్మ నువ్వు లూసీని పెళ్లి చేసుకుంటావా అంది వాళ్ళ మావయ్య ఇలాంటి విషయాల్లో మామయ్యలు జోక్యం చేసుకుంటారు ఆయన ఏంటి నువ్వు లూసీని పెళ్లి చేసుకుంటావా ఆ జుట్టు చూసావా అతికించినట్టుంటుంది ఇక వాళ్ళ అత్తయ్య ఏంటి నువ్వు లూసీని పెళ్లి చేసుకుంటావా తనెప్పుడు పెయింట్ వేసుకున్నట్టుంటుంది ఆ పెయింట్ వేసుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అంది ఓ చిన్న పిల్లాడు మేనలుడు వాడిని వదిలేం కదా లూసీని పెళ్లి చేసుకుంటావా ఆమెకి క్రికెట్ గురించి ఏమీ తెలియదు తనని ఎలా చేసుకుంటావు నువ్వు అన్నాడు అయినా సరే శంకరన్ పిల్లై నేను లూసీనే పెళ్లి చేసుకుంటాను అన్నాడు అందరూ ఒకేసారి ఎందుకు అని అరిచారు దానికి పెళ్ళై ఆ అమ్మాయికి ఫ్యామిలీ లేదు కాబట్టి అన్నాడు ఎన్ని ఒపీనియన్స్ ఇచ్చేవారు అక్కడ లేరు ఎవరు సరైన వాళ్ళు అంటే మీ రొమాన్స్ని నేను పాడు చేయాలనుకోవడం లేదు కానీ ఒక విషయం చెబుతాను అసలు ఈ భూమి మీద సరైన వాళ్ళు అంటూ ఎవరూ లేరు మీరు మీ మనసు దేని మీదైనా పెట్టినప్పుడు అది అద్భుతంగా మారచ్చు ఇది సరైనదేనా అంటే సరైనదంటూ ఏదీ లేదు సరైన జోడి ఎప్పుడు ఎవరికీ దొరకలేదు అన్రియలిస్టిక్గా ఆలోచిస్తూ మీరు నాకు సరైన వాళ్ళు దొరికారు అని అనుకుంటే తొందరలోనే డిసప్పాయింట్ అవుతారు రైట్ పర్సన్ అంటూ ఎవ్వరూ ఉండరని మీరు అర్థం చేసుకోవాలి మీరు ముందు చూసుకోవాల్సింది అసలు నేను రైట్ పర్సనా కాదా అని ఎస్ నేను సరైన వాడినేనా ఈ భూమి మీద సరైన మనుషులంటూ ఎవరూ లేరు సరిగ్గా అర్థం చేసుకుంటే మీ నాన్ సెన్స్ మీకుంది వాళ్ళ నాన్ సెన్స్ రెండు నాన్ సెన్స్లు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు రిలేషన్షిప్స్ ఎన్నో అవసరాల కోసం చేసుకుంటారు అవి ఫిజికల్ కావచ్చు సైకలాజికల్ కావచ్చు ఎమోషనల్ కావచ్చు సోషల్ కావచ్చు ఫైనాన్షియల్ కావచ్చు ఇలా ఎన్నో రకాలున్నాయి మీరు మరొక్కళ్ళ దగ్గరికి ఇన్ని అవసరాలతో వెళ్తున్నప్పుడు మీరు వాళ్ళని అడుక్కుంటున్నారు వారికి చాయిస్ ఉండదు భిక్షగాడు దొరికింది తినాలి కానీ ఎంపిక చేసుకోలేడు కదా మీకు నిజంగా ఓ చాయిస్ కావాలనుకుంటే మిమ్మల్ని మీరు ఎలాంటి స్థితికి తెచ్చుకోవాలంటే మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్లెజెంట్గా ఉండాలి వండర్ఫుల్గా అప్పుడు దీనికి ఏది అట్రాక్ట్ అవుతుందో చూద్దాం మీరు నిజంగా వండర్ఫుల్గా ఉంటే అన్నీ జరుగుతాయి అన్ని రంగాల్లో కెరీర్ పరంగా మ్యారేజ్ పరంగా రిలేషన్షిప్స్ పరంగా ఏది బెస్ట్ అది మీకు జరుగుతుంది ఎందుకంటే మిమ్మల్ని మీరు అలా తయారు చేసుకున్నారు కాబట్టి ఎవరినో సరిచేయాలనుకునే బదులు మిమ్మల్ని మీరు సరిచేసుకుంటూ వండర్ఫుల్గా తయారవుతే అందరికీ మీతో ఉండాలనిపించేలా మీరుంటే అప్పుడు మీరు చూస్ చేసుకోవచ్చు ఇదంతా అమెరికా నుంచి వచ్చింది ఎక్కడో ఓ సోల్మేట్ ఉన్నారని దేవుడు మీకోసమే ఇంకెవరినో పుట్టించాడు కానీ ఈ రోజుల్లో ప్రతి రెండు సంవత్సరాలకి మీకోసం మరొకరిని తయారు చేస్తూనే ఉన్నాడు అంటే దేవుడు మీతో చాలా తప్పులు చేస్తున్నాడు చూడండి శరీరానికి తోడు కావాలి ఇది అర్థం చేసుకోవచ్చు మీ మనసుకి కూడా అవసరం ఉండొచ్చు అది కూడా అర్థం చేసుకోవచ్చు ఎమోషనల్గా కూడా కావాలి సోల్కి తోడేమిటి సోల్కి మేట్ అవసరం లేదు లేదా ఎవరో మీకోసమే పర్ఫెక్ట్గా తయారు చేయబడడం అనేది ఏదీ లేదు సరేనా ఈ సృష్టి అన్ని రకాల ప్రత్యేకమైన ఇడియట్స్ ని సృష్టిస్తుంది అర్థం చేసుకోవాల్సింది మీరు ఒక రకమైన ఇడియట్ వేరే వాళ్ళు మరొక రకమైన ఇడియట్ అని అప్పుడు వాళ్ళ నాన్సెన్స్ మీకు అర్థమవుతుంది ఎందుకంటే మీ వెర్రి మీకు ఉందని మీకు తెలుసు దేవుడు మిమ్మల్ని అద్భుతంగా తయారు చేసి మీకోసం ఇంకొకరిని అలాగే సృష్టించాడు ఇలా అనుకుంటే జరిగేది డిజాస్టరే అలాంటిది ఏమీ ఉండదు ఐదు వేల సంవత్సరాల తర్వాత ప్రజలు ఇప్పటికీ కృష్ణుడిని గొప్ప ప్రేమికుడని పూజిస్తున్నారు కానీ ఆయన భార్యలు మాత్రం ఎంతో అసంతృప్తితో ఉండేవారు అవును మీకు పర్ఫెక్ట్ పర్సన్ అంటూ ఎవరూ దొరకరు మీకు ఇన్వాల్వ్ అవ్వడం ఎలాగో తెలిస్తే వండర్ఫుల్గా ఏదో జరగచ్చు ఇది మీరు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి అవతలి వాళ్లు ఫెంటాస్టిక్ అవ్వడం వల్ల కాదు మీరు సన్నాసినే ఎంచుకున్నా సరే నిజానికి అలా అయితే ఎంతో తేలిక వాళ్ళు మూర్ఖులు కాకపోతే మీ లేదు నేను ఊరికే అంటున్నా మీరు ఎంచుకున్నా సరే మీరు ఇన్వాల్వ్మెంట్ చూపిస్తే అది వండర్ఫుల్ గా మారుతుంది మీరు ప్రపంచంలో స్మార్ట్గా ఉన్న వ్యక్తిని ఎంచుకున్నా అదొక డిజాస్టర్ అవ్వచ్చు సో ఇలాంటివి ఆలోచించకండి అదేంటి మేడ్ ఫార్ ఈచ్ అదర్ లాంటి నాన్సెన్స్ మీరు అవతలి వాళ్ళు డిఫరెంట్గా ఉన్నారని ఎంచుకుంటారు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కూడా మీలాగనే ఉండాలనుకుంటారు ఇది చాలా పెద్ద తప్పు మీరున్నట్టే మరొకళ్ళుంటే మీరు వాళ్లతో రెండు రోజులు కూడా వేగలేరు అవునా చెప్పండి మీలానే మరొకళ్ళింట్లో ఉంటే మీ వల్ల అవుతుందా ఉండడం వాళ్ళు డిఫరెంట్గా ఉన్నందుకు సంతోషించండి ఇంకెవరూ లేకపోవడం వండర్ఫుల్ కదా అవునా ఈ భూమి మీద మీలాగ ఎవరూ ఉండరు వెతికి చూడండి ఎవ్వరూ మీలా ఉండరు అది మంచిదే ఒకేలా ఉండాలని చూసుకోకండి డిఫరెంట్గా ఉండడమే మంచిది డిఫరెంట్గా ఉండేవే అతుక్కుంటాయి లేదంటే అతుక్కోవు